ప్రేమను బట్టి యువదేకాల సమయంలో మంచి అవకాశాన్ని కలిగించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సోదరులు జోసెఫ్ అన్న గారికి వందనాలు. నా తోటి సేవకులకు, సహోదరులకు, విశ్వాసులకు, ఈ గృహ నిర్వాహకులకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు కొన్ని మంచి సంగతులను మనం విన్నాం. తిరిగి మరలా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటను విని మరి ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయమునందు ప్రశాంతి తనకిచ్చిన యవన కాలమును బట్టి, ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి. కొన్ని సంగతులను తండ్రి మీ యొక్క మంచి ఆలోచనలను సందర్భాన్ని బట్టి మాట్లాడుకోవడానికి మేము ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. ఏ యొక్క సంగతులను నిబిడలకు అవసరమో విలువైన మాటలను మీరు అనుగ్రహించమని, కృప చూపించమని కోరుకుంటూ క్రీస్తు నామాన ఈ ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సర్వసాధారణంగా బైబిల్ గురించిన విషయాలు మాట్లాడుకునేటప్పుడు బైబిల్ని మామూలుగా ఆలోచిస్తూ బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలను ఆలోచించినప్పుడు బైబిల్ చాలా చిన్నదానిగా, లేక బైబిల్ అంటే ఏదో ఒక మత పుస్తకంగా చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ బైబిల్ని పట్టి చేత పట్టి చేస్తున్నటువంటి మనుషులు, వారి యొక్క పరిస్థితులు, మనుషుల మధ్య అలాంటి భావాలు ఉండడం వల్ల మరి బైబిల్ని చూడగానే ఇది మన పుస్తకం కాదు, అసలు మన గ్రంథమే కాదు అనేటట్టుగా చాలామంది అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కనుక అలాంటివి ఒకవేళ మీ మనసులో ఏమన్నా చోటు చేసుకుంటే కాసేపు అవి పక్కన పెట్టి మంచి సంగతులను, దేవుని సంగతులను మనం ఆలోచించాలి. కనుక దేవుడు ఉన్నతమైన మంచి మనసుతో ప్రతి ఒక్కరికి వారి యొక్క జీవిత విధానాలను అర్థం చేయడానికి పరిశుద్ధ గ్రంథాన్ని 66 పుస్తకాలు కలిగిన ఆ గ్రంథంగా మన చేతికి పంపించాడు. సోదరులు మాట్లాడినట్టుగా మన జీవితానికి సంబంధించినవి, ఈ ప్రకృతికి సంబంధించినవి ఎన్నో సంగతులను బైబిల్లో దేవుడు రాయించాడు. అందులో మనకు మరి ముఖ్యమైనవి మనకు సంబంధించినవి కదా. మిగిలిన విషయాలు ఎలా మాట్లాడుకున్నా లేకపోయినా మన జీవితానికి సంబంధించిన మాటలు మాత్రం తప్పనిసరిగా దేవుడు మనకి ఇచ్చినవి మనం నేర్చుకోవాలి. అలాగే అందులో మరి ప్రసంగ గ్రంథం 12 అధ్యాయం 1 వచనంలో ఎందా మనం చదివించినట్లుగా, నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని దేవుడు రాయించాడు. ఏదైనా ఒక పనికి కానీ లేక ఏదైనా ఒక కార్యక్రమానికి కానీ ప్రారంభము ముగింపు రెండు తప్పనిసరిగా ఉంటాయి. ప్రారంభము ముగింపు ఈ రెండు లేకుండా ఏది ఉండదు. ప్రారంభం లేకుండా ముగింపు ఉండదు, ముగింపు లేకుండా ప్రారంభం ఉండదు, తప్పనిసరిగా ఉండి తీరాలి. కనుక దేవుడు ఈ సృష్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ప్రారంభములో దేవుడు ఆదామును అవలను చేశాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాం ఇప్పుడు. మరి ఆదాము అవలను కలగజేసినప్పుడు దేవుడికి వాళ్ళకి ఏమన్నా బాల్య దినాలను ఏమన్నా దేవుడు ఇచ్చాడా? బాల్య దినాలు ఏమన్నా ఇచ్చాడా వాళ్ళకి? ఇవ్వలేదు. నిజంగా మనం ఆలోచిస్తే ఇదేంటిది, మరి మనకేమో బాల్యం ఇచ్చాడు, బాల్య దినాలలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవని చెబుతున్నాడు, కానీ వారికి మాత్రం బాల్య దినాలను ఇవ్వలేదు దేవుడు. వారిని యవ్వన కాలంలోనే కలుగజేశాడు. నేల మంటితో నరుని నిర్మించి జీవవాయువుగా నరుడు జీవాత్మయను అని రాయించాడు. వారికి యవ్వన కాలాన్ని ఇచ్చాడు. యవ్వన కాలంలో వారు సంతోషించాలి, ఆనందంగా ఉండాలి, బాగుండాలి అని అన్ని దేవుడు ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేసినటువంటి వారికి ఇచ్చిన చక్కటి ఆ జీవితాన్ని దుష్టుడైన అపవాది చేత మోసగించబడి వారు కూడా పాడైపోయారు. గమనించాలి, వారు కూడా పాడైపోయారు. ఇప్పుడు ఈ మోసగించేటువంటి ఆ పరిస్థితి, వీళ్ళ ఆలోచనలు చెడు మార్గాన వెళ్ళేటువంటి అవకాశం ఎందుకు వచ్చింది అంటే వారు యవ్వన కాలంలో ఉన్నారు. యవ్వన కాలంలో ఉన్న వారికి రకరకాల ఆలోచనలు
పుడుతూ ఉంటాయి. బాల్యంలో ఉన్నప్పుడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు వాడు తల్లిపాలు తాగిన ఆ ప్రారంభించిన నాటి నుండి తల్లిపాలు తాగుతాడు, తర్వాత వాడు పనాడు చూసుకుంటాడు, గట్టిగా ఏడుస్తాడు, మళ్ళా పడుకుంటాడు, ఆకలించినప్పుడు మళ్ళా ఏడుస్తాడు, మళ్ళా తాగుతాడు, మళ్ళా పడుకుంటాడు. అంటే యవ్వనస్థులో ఉన్నటువంటి వాళ్ళు ఉండదు, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాళ్ళ ఉద్దేశాలన్నీ కూడా వేరుగా ఉంటాయి. అపవాది రాగానే వారు ఆలోచించి వెంటనే అపవాదికి లోబడి తప్పిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. అందుకనే దేవుడు యవ్వన కాలంలో ఉన్నవారు తప్పిపోతారు అనే ఉద్దేశంతో అసలు పునాది బాల్యంలో నుంచి వేయాలి. యవ్వన కాలం కాదు, ముందు బాల్యంలో నుంచి వేయాలి. అందుకే ఆదాము అవ్వలను కలిపి వారి ద్వారా మరలా వారి గర్భాల నుండి దేవుడు తన పిల్లలను మళ్ళీ భూమి మీదకి పంపిస్తూ మనకి బాల్యాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే వారికి బాల్య దినములో నేర్పలేదు కదా, వీరికి మాత్రం బాల్య దినముల నుండి వీరికి నేర్పించాలి, పునాది బాల్యంలో వేయాలి, అప్పుడు వీళ్ళు బాగా లైన్లోకి వస్తారన్న ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అప్పుడు ప్రారంభం పునాది వేశాడు. అదే దేవుడు తన గర్భంలో ఉన్నటువంటి ఆ బిడ్డలను భూమి మీద మన గర్భాల ద్వారా భూమి మీదకి పంపించాడు. అలా పంపించిన మనకి చక్కటి మార్గాలను ఏర్పాటు చేసి బాల్యంలో నుంచి పునాదిని మొదలుపెట్టాడు. ఇదిగో మీరు బాల్య దినములో నేర్చుకోవాల్సింది, అసలు దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఎక్కడున్నాడు, మన ఉనికి ఏంటి, మన పుట్టుకేంటి, మన జీవితం ఏంటి, మన బ్రతుకేంటి, మరణించిన తర్వాత ఉన్న జీవితం ఏంటి, మరణానికి ముందు చేసే జీవితం ఏంటి, అసలు భూమి మీద మన జీవిత ప్రయాణాన్ని ఎలా చేయాలి. బాల్యంలో పునాది మొదలుపెట్టాడు. తప్పిపోకూడదన్న ఉద్దేశాన్ని దేవుడికి ఎంత బలమైన కోరికను చూసారా, చిన్నప్పటి నుంచి నేర్పితే వీడు బాగుంటాడు, వీడు బాగుంటాడు అనే ఆలోచన దేవునికి కలిగింది. మనం కూడా అంతే, చిన్నప్పుడు మనం ఏదైతే నేర్పిస్తామో వాడు పెద్దదిన తర్వాత అదే నేర్చుకుంటాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు బూతులు బాగా మాట్లాడుకుంటారనుకోండి, వాడికి కూడా ఏమొస్తాయి ఆటోమేటిక్గా. చూడండి, వాడు పుట్టిన తర్వాత కొంచెం మాటలు వచ్చే టయానికి వాడు చక్కగా అందంగా అనర్గళంగా బూతులు మాట్లాడతాడు. అలా మాట్లాడేటప్పుడు వాళ్ళు చూడగానే వీడు ఎక్కడ నేర్చుకున్నాడు ఈ మాటలు అనుకుంటాం మనం. వీడు ఎక్కడ నేర్చుకున్నాడు ఈ మాటలు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాం. మా మేనత్తకున్నాయా, మేనమామకు ఉన్నాయా అని ఆలోచన, ఎవరు తిడుతున్నారు ఇలాగా ఈ బూతులు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారు వాడు కడుపులో ఉండగా, పోట్లాడుకుంటూ ఉంటారు, చాలా మందితో దెబ్బలాడు పెట్టుకుంటూ ఉంటారు, ఊళ్ళో సంగతులన్నీ వాడు కడుపులో ఉండగా అక్కడే చెప్పుకుంటూ ఉంటారు. చాలా విషయాలు వాడు కడుపులో ఉండగానే నేర్చుకుంటున్నట్టుగా ఉంటుంది. అందుకే చూడండి, ఆ గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు ప్రశాంతంగా ఉండాలి, నువ్వు ఏ గొడవ పడకూడదు, చక్కగా తినాలి, అందంగా మాట్లాడాలి, మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి, నువ్వు ఏ ఆందోళన పడకూడదు, జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెప్తూ ఉంటాం. ఎందుకు అలాగంటే బాల్యం చాలా ముఖ్యమైనది. ఎందుకు బాల్యం ముఖ్యమైనదంటే అసలు బాల్యం అనేది బేస్మెంట్, ఒక పిల్లరికి వేసే బేస్మెంట్ లాంటిది. యవ్వన కాలంలోకి వచ్చే ముందు ఆ యవ్వన కాలం నిలబడాలంటే ముందు ఈ బాల్యం బేస్మెంట్ బాగుండాలి. అంతే కదా, ఇంటికి పునాది బాగుంటేనే కదా ఇల్లు గట్టిగా దృఢంగా ఉంటుంది, అంతేనా. పునాది వేయకుండా పైన నువ్వు రాసే సిమెంట్ వేసినా దృఢంగా ఉండాలని అది మాత్రం ఆగదు. నువ్వు ఏ సిమెంట్ వేసినా కింద మాత్రం బూడిదు వేసావు అనుకో పునాది నిలబడదు. అందుకే యవ్వన కాలానికి ఈ బాల్యం అనేది బేస్మెంట్ లాంటిది. కనుక ఏ సంగతైనా ముందు బాల్యంలో బాగుండాలి, అది లేనప్పుడు చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. కనుక అప్పటి నుంచి మనం పునాది వేయడం వల్ల ఆ బేస్మెంట్ ఏదో ఎదుగుతున్నటువంటి వాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా అలా ఎదుగుతున్నటువంటి వారు యవ్వన కాలం వచ్చేటప్పటికీ వారి ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క సంగతులతో వారి హృదయాన్ని నింపుకోగలుగుతారు. సమూయేలుని ఇంటి దగ్గర పెంచింది హన్న, సమూయేలుని ఇంటి దగ్గర పెంచింది హన్న. నాకు ఒక మగబిడ్డను దయచేయనైనా ఇస్తే కనుక నీకు ఇచ్చేస్తాను అంది. సందర్భాన్ని బట్టి చెబుతున్నాను మీకు, ఇచ్చేస్తాను అనగానే ఇంటికి వెళ్ళిపోయింది అనుకుంది. వాడు మరలా పాలు విడిచిన తర్వాత నీ సన్నిధికి రావాలి,
వచ్చిన తర్వాత వాడిని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, మరలా నేను వాడిని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి తెప్పడం కుదరదు. ఒకసారి మళ్ళీ దేవాలయం తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళా తీసుకొస్తే వీడు మధ్యలో వేరే అవగాహన ఏదో కలుగుతుంది. కనుక అలా కాదు, నేను తీసుకెళ్ళిన తర్వాత మరలా తీసుకొచ్చి మరలా అక్కడ వదిలిపెట్టేయాలి, ఇంకా మరలా నేను తీసుకురావడానికి వీల్లేదనేటువంటి ఆలోచన తనకుంది, భర్తతో ఉంది. మీరు వెళ్ళండి, నేను మరలా తీసుకొచ్చినప్పుడే వస్తాను, వీడిని అక్కడ వదిలిపెట్టే వస్తాను, అప్పటిదాకా నేను రాను అని అంది. నిజంగా మనం ఆలోచిస్తే బాల్యంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో సమూయేలుకి ఈ పాలు విడిచిపెట్టే వరకు ఏ విషయాలు నేర్పించుంటుంది, ఏ సంగతులు నేర్పించుంటుంది? ఒకవేళ బాలుడైనటువంటి సమూయేలును తీసుకుని దేవాలయానికి వచ్చింది, పాలు విడిచిపెట్టాడు, పాలు విడిచిపెట్టి వాడిని అక్కడ వదిలేసింది సమూయేలు గారిని. అప్పుడు సమూయేలు గారి ఆలోచన చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2:26 ఒకసారి చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2:26 చదవండి. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసింది తీసుకెళ్ళి. ఏమండి, అక్కడికి వెళ్ళగానే పిల్లలందరూ గోల చేస్తారు, ఏడుస్తారు. మనం ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు వాడు చంక దిగడు, వాడిని కూడా పట్టుకుని తిప్పుతూనే ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా చంకలోనే ఉంటాడు, కనీసం కింద నుంచో పెట్టినా నిలబడ్డు. మామగారు వినండి, తర్వాత ముందు పెడతారు కానీ వినండి. ఎక్కడికి వెళ్ళినా సరే వాడు వినడు, చంకలోనే ఉంటాడు, వాడు చంక దిగడు. ఎందుకు అలా అంటే చిన్నప్పటి నుంచి వాడిని చంక మీద పెట్టుకోవడమే అలవాటైపోయింది. కానీ హన్నా మాత్రం తన బిడ్డని ఎంత ప్రేమించిందంటే, నా బిడ్డ కాదు దేవుని బిడ్డ, ఈ బిడ్డను దేవుని కొరకే మాట్లాడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి తప్ప నా దగ్గర కాదు అనే ఆలోచన బాల్య దినం నుంచి నూరిపోసింది. అలా నూరిపోయడం వల్ల ఇదిగో అక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు. బాలుడగు సమూయేలు ఏం చేస్తాడట, ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. వర్ధిల్లుతున్నాడంటండి. బాల్యంలో ఆ తల్లి ఏ పునాది వేసింది బాల్యం నుంచి దేవుని మాటలతో పునాది వేసింది. అక్కడికి వెళ్ళగానే బిడ్డలందరూ ఏడుస్తారు కదా, అమ్మా నేను నువ్వు కావాలమ్మా, నువ్వు లేకపోతే నన్నమ్మా మే మే అని ఏడుస్తూనే ఉంటారు. కానీ బాలుని అక్కడ విడిచిపెట్టగానే ఏడుపు కాదు, వెంటనే పనిలోకి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు, అసలు అమ్మ అన్న మాటే మాట్లాడలేదు, దేవుడు అన్న మాటే మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలోనే తిరుగుతున్నాడు, దేవుని సేవకుడు ఏం చెప్తా చేస్తున్నాడు, ఆ దేవుని మందిరంలో ఉన్న పనంతా చక్కబెడుతున్నాడు. అమ్మ అనలేదు, నాన్న అనలేదు. చూసారు పునాది ఎంత బలంగా ఉందో, ఆ పునాది బలంగా ఉండడం వల్ల సమూయేలు ఎదిగేటప్పటికీ ఒక గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. ప్రవక్త యవ్వన కాలం వచ్చేటప్పటికీ ప్రవక్తగా మారాడు. ఎంత చక్కటి పునాది ఆ తల్లి వేసిందో, దేవుడు కూడా ఆ వేసిన పునాదిని చక్కగా అవలంబజేశాడు, కొనసాగించాడు. అందుకే బాల్యంలో ఉన్నటువంటి పునాది యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత యవ్వన కాలమంతా బాల్యం మీద ఆధారపడి కరెక్ట్గా ఉంటే యవ్వన కాలంలో ఉన్నవారు తప్పిపోకుండా ఉంటారు. ఈ రోజున చూడండి, యవ్వన కాలంలోకి వచ్చారు, వచ్చేటప్పటికి వాడు చూడండి చిన్నప్పటి నుంచి వాడికి సరైన అవగాహన లేదు. వాడికి ఏది కావాలంటే అది కొడిచ్చారు, ఏది కావాలంటే పెట్టారు, ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చారు. వాడు ఎదిగేటప్పటికి అంత ముందు వాడికి 15 సంవత్సరాలు పూర్తిగా రావు. అయినా సరే నీ మాట విండు, తండ్రి మాట విండు, తల్లి మాట విండు, ఎవరిని లెక్క చేయడు. సేవకుడన్నా చూడే గౌరవం ఉండదు. స్కూల్ టీచర్ని సరే చెప్పాలో వెళ్ళంటాడు, ఎవరితోనూ గౌరవంగా మాట్లాడు, నువ్వేం చెప్పినా ప్రతి దానికి యుద్ధానికి సిద్ధం అంటాడు. నువ్వు నాకు చెప్పాలా, నాకు తెలియదు ఏంటిది. డాడీ నువ్వు పూర్వకాలం మనిషివి, నీ రోజులు వేరు, నా రోజులు వేరు డాడీ, నువ్వు చెప్పే ఆలోచన వేరు, మనం చెప్పే ఆలోచన వేరు. అప్పుడు మేము వేసుకునే డ్రెస్సులు వేరు, ఇప్పుడు మీరు వేసుకునే డ్రెస్సులు వేరురా బాబు, అది కాదురా. లేదు డాడీ, మా డ్రెస్సులన్నీ ఇప్పుడు అంత ఫ్యాషన్, రెడీమేడ్, మేము రెడీమేడ్. వాడు చిన్నప్పటి నుంచి వాడు జీన్ ప్యాంట్లు టైట్ ఫిట్లు వేసి మొదలు పెడతారు అడిగి, అది బాల్యం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. మరి వాడు ఎదిగిన తర్వాత ఏం చేస్తాడు, ఆ జీన్ ప్యాంట్ల మీద టైట్ ఫిట్ల మీద నడుస్తాడు. మీరు ఎంతమంది వేసారో గమనించండి,
చిన్నప్పుడు నువ్వు వేసే ప్రతి డ్రెస్ మీద కూడా వాడు ఆధారపడతాడు. ఆ తర్వాత నువ్వు ఎంత మంచి డ్రెస్ వేసినా, మామూలు డ్రెస్ వేసినా వాడు ఊరుకోడు, ఆ డ్రెస్సే కావాలంటాడు. చూసారా, యవ్వన కాలం వచ్చేటప్పటికీ నీ ఆలోచన విధానాలన్నీ మారుతున్నాయి, నీ ప్రవర్తన మారుతుంది, నీ ఉద్దేశాలు మారుతున్నాయి, నీ ఆకారం మారుతుంది, నీ అవయవాలలో మార్పు వస్తుంది. అది చూసి పొంగిపోతూ ఉన్నావు. చిన్నప్పుడు సరిగా అర్థం కూడా చూసుకోడు, కానీ కొంచెం వయసు పెరిగినప్పుడు ఏం చేస్తాడు, గంటల గంటల ముందు అర్థం మీదే ఉంటాడు, అర్థం దగ్గరే ఉంటాడు. ఎక్కడ అర్థం కనపడినా తల ఇలా ఇలాగంటాడు, ఎక్కడ అర్థం కనపడినా సరే మళ్ళీ చెబుతున్నా, తర్వాత నాగిలాగి బొడి ఉండకపోద్ది మీకు. ఎక్కడ అర్థం కనపడితే అక్కడ ఇలా ఇలాగంటూ ఉంటాడు. నేను చూస్తూ ఉంటాను, నవ్వుకుంటూ ఉంటాను. ఎవరు బాబు నీకన్నా ఒత్తిగా ఉండేది నా తల, ఇదిగోరు బాబు ఇలాగ అయిపోయింది ఇప్పుడు నా వయసు వచ్చినప్పటికీ, నాకు ఇలాగైనా ఉందిగా, నీకు అలా కూడా ఉండదురా అనిపిస్తుంది. ఎందుకంటే మనిషికి ఉన్నటువంటి స్థితిగతుల్లో యవ్వనం చాలా ముఖ్యమైందండి, బాగా గమనించాలి. యవ్వనం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చిన్న వయసులో బాల్యంలో ఉన్నప్పుడు బరువులెత్తగలడా, గట్టిగా పని చేయగలడా, గట్టిగా అరవగలడా, గట్టిగా నడవగలడా, అలాగే నడివేసి వచ్చింది. ఇప్పుడు నా వయసు, నడివేసి అంటే నా వయసు ఇప్పుడు నాకు 41 సంవత్సరం, ఇప్పుడు నా వయసు వచ్చింది కదా, ఇప్పుడు నేను గట్టిగా పరిగెత్తగలనా, గట్టిగా నడవగలనా, ఆయాసం వస్తుంది, నీరసం వస్తుంది, బరువులు ఎత్తగలనా. ఓకే, తర్వాత వృద్ధాప్యం వచ్చింది అంటే ముసలి వయసు వచ్చింది. కొంతమంది బామ్మలు ఉన్నారు ఇక్కడ, తిడతారేమో బామ్మలు అంటే బామ్మలే మరి, మరి ఆ వయసు వచ్చేటప్పటికీ ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడగలరా, అందరిలాగే పరిగెత్తాలని ఉంటుంది, పరిగెట్టలేరు, నడవాలని ఉంటుంది, నడవలేరు, ఇది ఏదో చేయాలని ఆశ ఉంటుంది కానీ శరీరం మాత్రం సహకరించదు. ఇప్పుడు ఆలోచించండి, బాల్యంలో చేయలేము, నడి వయసులో చేయలేము, వృద్ధాప్యంలో చేయలేము, కానీ ఎప్పుడు చేయగలం, యవ్వనంలో చేయగలరండి. యవ్వన వయసులో బరువులు ఎత్తేస్తానంటాడు, పరిగెట్టేస్తానంటాడు, ఎవడ కనపడినా సరే యుద్ధానికి రెడీ అంటాడు, నువ్వేవరా మాట్లాడడానికి అంటాడు, మాట్లాడితే దెబ్బలు వెళ్ళిపోతా అంటాడు. నడివేసి వచ్చినాడు అంటాడు, ఎందుకురా గొడవ మనకి, వాడితో ఎందుకురా అంటాడు, వీడు కుర్రోడు కదా, ఉడుకురత్తం యూత్ అంటాడు. ఏమన్నంటే ఆ సమయంలో వాళ్ళు ఏమాడతారు, అమ్మాయిలు కూడా అంతేనండి, అమ్మాయిలు కూడా, అబ్బాయిలు అనుకోకండి, అమ్మాయిలు కూడా అంతే. ప్రశాంతి ఉంటున్నాము, అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి అందరూ అలాగే ఉన్నారు, ఏం చెప్పినా సరే ఎవరు మాట వినేటువంటి స్థితిలో లేరు. ఆలోచించాలి. అందుకే దేవుడు బాల్యం అనే బేస్మెంట్ బాగుంటే యవ్వనం బాగుంటుంది అన్నాడు. అది సరిగా లేకపోతే వీడు ఎదిగేటప్పటికి ఎవరి మాట వినకుండా ఉంటాడు, లోకంలో కలిసిపోతాడు. అందుకే దేవుని మాటలు చిన్నప్పటి నుంచి వాడికి నూరిపోయాలి, చిన్నప్పటి నుంచి. కొంతమంది ఏం చేస్తారంటే ఎదిగేటప్పటికీ చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితులు పెద్ద ఎదిగిన తర్వాత కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఒక మాట చూద్దాం చూడు, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13:11 ఒకసారి చూడండి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 13:11 నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వలే మాట్లాడి తిని, పిల్లవాణి వలే తలంచి తిని, పిల్లవాణి వలే యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని. పౌలు గారు అంటున్నాడు, నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు, చిన్నప్పగా ఉన్నప్పుడు చిన్నపిల్లలాగా ప్రవర్తించాను, చిన్నపిల్లలాగా మాట్లాడాను, చిన్నపిల్లలాగా ఆలోచించాను, కానీ ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను కాబట్టి చిన్నపిల్లల చేష్టలు ఏం చేశాను, మానేశాను. అంటే నాలో పరిపూర్ణత పెరుగుతుంది అంటున్నాడు, పరిపూర్ణత పెరుగుతుంది అంటున్నాడు. ఇప్పుడు నిజంగా మీరు ఆలోచించండి, చిన్నప్పుడు వాడు మట్టి బొమ్మలతో ఆడుతూ ఉంటాడు, చిన్న చిన్న మట్టి బొమ్మలతో ఆడుతూ ఉంటాడు, మట్టితో చక్కగా లారీలు చేస్తూ ఉంటాడు, చెక్కలతో బొమ్మలు చేస్తూ ఉంటాడు, ఏవేవో చాలా తయారు చేస్తూ ఉంటాడు, తల్లిదండ్రులు కూడా చూసి చాలా మురిసిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒంటి మీదకి 20 సంవత్సరాలు వచ్చినా కానీ రోడ్డు మీద గోళీలాడేవాళ్ళు ఉన్నారు, లేరంటారా చెప్పండి. 20 సంవత్సరాలు వచ్చినా గోళీలు ఆడతాడు, 20 సంవత్సరాలు వచ్చినా క్రికెట్ ఆడతాడు, 20 సంవత్సరాలు వచ్చినా అక్కడ గూటిబిల్లు ఆడుతూ ఉంటాడు, బచ్చాలు ఆట ఆడుతూ ఉంటాడు. అంటే వయసు ఎదిగినా కూడా చిన్నపిల్లల చేష్టలు మానలేదు. నేను ఎదిగాను, నా స్థితిగతులు మారాలి, నా ఆలోచన విధానం మారాలి, చిన్నప్పుడు ఏదో తెలుసో తెలియక చేశాను కానీ ఇప్పుడు చెవికూడదనే ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే బాల్యంలో పునాది సరిగా బాగలేదు. అప్పుడు సరదాగా విడిచిపెట్టావు, ఇప్పుడు అదే పెద్దదై కూర్చుంది. అప్పుడు సరదాగా విడిచిపెట్టింది, సరదాగానండి చిన్నపిల్లడు కదండి అని మొదలుపెట్టారు.
నువ్వు పెద్ద అయ్యావు, పెద్దవాడవి అయ్యావు. అలాగే యవ్వన కాలంలో అడుగుపెట్టినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డలకు వచ్చేటప్పటికీ వాళ్ళు మెచ్యూర్ అయ్యేటప్పటికీ వాళ్ళకి ఆ ప్రవర్తన విధానం, వారి యొక్క శరీర అవయవాలు మారటం, ఇవన్నీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అప్పటిదాకా వాళ్ళ పిల్లలందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు, కలిసి ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏం జరిగిందో ఏమో ఏమీ చెప్పకుండా నువ్వు అలా వెళ్ళకూడదు, నువ్వు ఇలా వెళ్ళకూడదు, అక్కడ కూర్చోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు. దాంతో ఆ పిల్లలకి ఏమనిపిస్తుందంటే ఇప్పుడు దాకా నేను అందరితో నా ఫ్రెండ్స్తో చాలా సరదాగా ఉన్నాను, సంతోషంగా తిరిగాను కదా, ఇప్పుడేమైంది వీళ్ళకి, మా అమ్మాయి అర్థం చేసుకుంటలేదు, మా నాన్న అర్థం చేసుకుంటలేదు, ఇప్పుడేమైంది వీళ్ళకి, ఎందుకు కూర్చోవద్దు అంటున్నారు అనేది ఆ బిడ్డకైతే తెలీదు. అందుకనే వాళ్ళకి ప్రతి చిన్న విషయాన్ని నేర్పించాలి మనం, చెప్పాలి వాళ్ళకి, దైవ సంబంధమైన ఆలోచనలు కలిగించి వాటి ప్రకారంగా కొన్ని విషయాలు నేర్పడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటే వాళ్ళకి తెలియదు, చెప్పాలి వాళ్ళకి ఎందుకు చేయకూడదు, ఏ కారణం ఉంది అందులో, దీనివల్ల ఏం జరుగుతుంది, అందులో ఉన్న లాభం ఏంటి, అందులో ఉన్న నష్టం ఏంటి, ప్రమాదం ఏంటి, అవన్నీ చెప్పాలి. అలా నేర్పించడం వల్ల వాళ్ళకి చక్కగా అన్ని విషయాలు తెలుస్తాయి. అలా అర్థం కాకపోతే వాళ్ళకి అపార్థం అవుతుంది, వయసులో ఉన్న వాళ్ళకి కరెక్ట్ ఏమైపోతారంటే తిరుగుబాటు ద్వారం వస్తుంది, నా ఇష్టం నేను చేస్తాను, నీకెందుకు, అమ్మను కూడా డైరెక్ట్గా తిరగబడిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలా ఉన్నావు, ఇప్పుడు నన్ను విసిగిస్తున్నారు, నా ప్రాణాన్ని ఇసికించి బాధపడుతున్నారు నన్ను. కనుక వాక్య ప్రకారంగా బిడ్డల్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. చాలామందికి ఇదే అర్థం కాదు, ఏంటంటే లోక సంబంధంగా అన్నీ నేర్పించేస్తారు కానీ దైవ సంబంధంగా మాత్రం నేర్పరం. కొన్ని కొన్ని కుటుంబాలలో అయితే మీరు చూసే ఉంటారు, మన కుటుంబాలలో అయితే కొంచెం తక్కువ అనుకోవచ్చు, కానీ వాళ్ళు స్లీవ్లెస్ జాకెట్లు వేసుకుంటారు, సరిగా డ్రెస్ కూడా సరిగా ఉండదు. అమ్మ టైట్ ఫిట్ వేసుకుని తిరుగుతుంది, మరి కూతురు ఏం చేస్తుంది? అమ్మ టైట్ ఫిట్ వేసుకుని ఆ తిరుగుతున్నప్పుడు కూతురు కూడా అదే డ్రెస్ వేసుకుంటుంది. ఒకే సందర్భంలో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళు అడుగుతారనమాట, కూతురు దగ్గరకు వచ్చి మీ అమ్మగారా అంటే ఎలా మాట్లాడుతున్నారనమాట, కూతురేమో తల్లిలాగా ఉంది, తల్లేమో కూతురులాగా ఉంది, ఎవరెవరు ఏంటో కూడా తెలియట్లేదు. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. సాధారణంగా ఈ కల్చర్ అంతా సిటీల్లో ఉందనుకుంటే పొరపాటు, మన పల్లెటూరులో కూడా ఇది పాకేసింది. మరి అప్పుడు ఎలా ఉంటుంది, చిన్నబిడ్డలా ఉంటే చేస్తున్నప్పుడు పెద్దవారు గద్దించి దాన్ని సరిదిద్దడం మానేసి పెద్దవారే చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తుంటే మరి బిడ్డలు ఎక్కడ బాగుంటారు, బాగుంటారా? రోడ్డు మీద తిరుగుతున్నటువంటి పిల్లలను చూడండి ఒకసారి, యవ్వనకాలం పిల్లలు చూడండి. మా చిన్నప్పుడైతే చక్కగా లంగా ఓని జరిగిరి వేసుకుని చక్కగా ఉండేవారు పిల్లలు, అందంగా ఉండేవారు, ఎక్కడ ప్రాబ్లం ఉండేవి కాదు. ఎవరిని చూసినా ఒక సహోదరు చూసినట్టుగానే ఉండేది, ఒక తల్లిని చూసినట్టు, ఒక బిడ్డను చూసినట్టుగా అనిపించేది. ఇప్పుడు ఆ భావాలు కలుగుతున్నాయంటారు ప్రజలకి. నేను గమనిస్తున్నంతసేపు ఒక తండ్రి కూడా తన కూతుర్ని ఎవరినో చూసినట్టు చూస్తున్నాడు, ఒక తండ్రి కూడా. ఎందుకు అలా అంటే తండ్రి ముందు కూడా విచ్చలవిడిగా తిరుగుతుంది కూతురు, ఆ డ్రెస్ బాగోలే. నేను చూసి చెబుతున్నాను మీకు, కథ కాదు, తండ్రి కూడా అలాగే చూస్తున్నాడు. ఎందుకంటే చాలా చోట్ల అందుకే చూడండి, తండ్రి కూడా కూతురు మీద దాడి చేసినట్టుగా కనబడుతుంది, రోజు టీవీలో పేపర్లో చూస్తున్నాం. కనుక అయింది ఏదో అయింది, మన ప్రవర్తన విధానాలు మారాలి. ఎప్పటికీ అదే జీవితం అదే బతు అనుకోకూడదు, ఏదో మోస పద్ధతులు ఎప్పుడో ఉన్నావు అనుకోకుండా మారాలి. దైవత్వంలోని సంగతులే నేర్పాలి. బాల్యంలో ఒకవేళ పునాది వేయలేదు, ఒకవేళ చెప్పలేదు, అయ్యో నాకు తెలియలేదు, ఆ రోజు నాకెవరు చెప్పలేదు, నాకెవరు నేర్పలేదు, దానివల్ల నేను చెప్పలేకపోయాను అనుకుంటే ఓకే. ఇప్పుడైనా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదా, దేవుడు ప్రతి చోట మనతో మాట్లాడుతున్నాడు కదా, వాక్యంలో ఉండి మనల్ని గద్దిస్తున్నాడు కదా. మరి ఇప్పుడైనా ఆలోచించాలి కదా, అయ్యో ప్రభువా ఆ రోజు నాకు తెలుసో తెలియక నేను చేశాను తండ్రి, కానీ ఇప్పుడు నేను సరిదిద్దుకుంటున్నాను, నన్ను నేను సరిదిద్దుకుంటున్నాను, మరి మారచ్చు కదా. కానీ మారం. చాలామంది వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు లేదండి ఇది ఒక మతం అండి, ఇది ఒక మత పిచ్చండి, ఇది ఒక మతం అండి అనుకుంటారు. మతం అనుకుని ఎందుకు మోసం చేసుకుంటాం? ఇంతవరకు ఎన్నో సంగతులు ఉన్నాం, ఎక్కడైనా మతం మాటలు వచ్చినాయి అందులో మంచి మాటలు కదంటండి, విలువైన మాటలు. కనుక మనం ఆలోచించాలి. అంటే దేవుడు కూడా ఏమన్నాడంటే యవ్వన కాలమున కాడిమోయుట మేలు అన్నాడు. ఎందుకంటే బాల్యంలో చేయలేము, వృద్ధాప్యంలో చేయలేము, నడివయసులో చేయలేము, కానీ యవ్వన కాలంలో ఏ పనైనా చేయగలం. అందుకని దేవుడు ఇచ్చిన యవ్వన కాలాన్ని దేవునికి చక్కగా ఉపయోగించాలి, అప్పుడే నువ్వు కాడి మొయ్యగలవు. ఇప్పుడు ఏదైనా పని చెప్తే టకటక చేయగలవు,
మన పిల్లలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, వాడు అలా నుంచుని ఉంటాడు, నుంచుని గబాలని వాడు భుజాల మీద ఎత్తాడు, నేను చూస్తానండి, భుజాల మీద ఎత్తాడు, వైరు బిగించేస్తాడు, బలి గబాలను ఉరికేస్తాడు. నేను అనుకుంటాను ఇదేంట్రా బాబు ఇలా ఎగురుతున్నారు ఇలా దిగుతున్నారు అనుకుంటాను. వాడి వయసు ఎలా ఉంది, వాడి వయసు ఎలా ఉంది? ఇప్పుడు నా వయసుకి వచ్చేటప్పుడు కూడా అన్నయ్య వయసు వచ్చినకి ఎగరగలరా, అలా ఎగరగలరా? ఎగరలేరు. ఇంకో నలుగురు పైకి లేపాలి. అదండి వయసు. ఆ వయసు ప్రభావం దేవుడిచ్చాడు, దాన్ని దేవుడిచ్చాడు, తల్లిదండ్రులు ఇవ్వలేదు. ఒకవేళ నువ్వు బాగా బాదం పప్పు పిస్తా పప్పు అన్ని పెడుతున్నాను నా బిడ్డకి మంచి కండలు తిరిగిన వీరుడుగా ధీరుడుగా తయారనుకుంటే పొరపాటు. ఎన్ని కండలున్నా ఎన్ని తిరిగినా ఆ వయసు ఎదగాలంటే దేవుడు చక్కగా ఎదిగించాలి. కానీ ఎదుగుతున్నటువంటి దీన్ని మనం దేవుని కొరకు ఉపయోగించాలి. మన యవ్వన కాలంలో మన ఆలోచన విధానాలు అన్నిటిలో దేవుడు మెచ్చుకునేటట్టుగా మారిపోవాలి. చిన్న బిడ్డలు యవ్వన బిడ్డలు స్త్రీలైనా పురుషులైనా దేవుడు మెచ్చుకునేటట్టుగా మారాలి. అలా మారకుండా ఏదేదో చేసుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ఎప్పటికీ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. ఈ రోజున ఎన్ని సభలు జరుగుతున్నాయి, ఎన్ని సభలు జరుగుతున్నాయి, ఎన్ని చోట్ల మీటింగ్లు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు చూడండి, క్వైర్ అంటారు. క్వైర్ అంటే ఒక 20-30 మంది పిల్లలు డ్రెస్ చేసుకుని ఇక్కడ ఉంటారు. అలా క్వైర్ మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లల్లో కూడా ఎలా ఉంటుందో తెలుసా, వాళ్ళు కూడా యవ్వన కాలంలో ఉన్న పిల్లలే ఉంటారు. వాళ్ళలో ఎక్కడ క్రమశిక్షణ అనేది సరిగా కనబడదు. వాళ్ళ మాట తీరు బాగోదు, చూపు బాగోదు, ఆ చేసేటువంటి ప్రవర్తన బాగోదు. చూసే వాళ్ళందరూ వాళ్ళ పాడే పాటను అయితే వినరు, వాళ్ళ వంకే చూస్తున్నారు. మీరు గమనించండి. ఎందుకు అలా అంటే ఆ విధానము సరిగా లేదు, అక్కడ ఉన్నటువంటి దైవ సంబంధమైన ప్రవర్తన కనబడడం లేదు. అందుకే తిమోతి గారితో అపొస్తలుడైన పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము పదకొండు 12 వచనాలు చూడండి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపమియ్యకును. నీ యవనమును బట్టి యవన కాలములో ఉన్న బిడ్డలకు నేర్పించాల్సినవి ఇవే. నాయన నీకు వయసు వచ్చింది కదా, వయసులో ఉన్నావు కదా, జాగ్రత్తగా ఉండాలి నాయన. ఆడపిల్లలతో ఎక్కువ మాట్లాడకూడదు నాయన. నీ తల్లితో నీ తండ్రితో మాట్లాడాలి, వారిని గౌరవించాలి, ప్రేమించాలి నాయన. నువ్వు మంచిగా ఉండాలి. ఎక్కువగా ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుంది, విస్తారమైన దోషము అన్నాడు కదా. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనది అనదు. ఎక్కువ ఏం మాట్లాడతావు, ఏం మాట్లాడతావు? రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. హార్న్ కొట్టినా తప్పుకోదు, పక్క నుంచి లారీ వచ్చినా సరే తప్పుకోదు, ఆ కారు వచ్చి గుద్దేస్తుందేమో అని భయపెట్టినా తప్పుకోదు. ఏటో మాట్లాడదు. అన్న ఉండేవా, కూర ఉండేవా, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, కాఫీ తాగవా, టీ తాగవా, చెత్త చెదారమంతా ఫోన్లోనే మాట్లాడుతున్నారు. మరి ఇంకేముంటుంది, ఎవరం పాడైపోదా? అవతల నుంచి వాడికి ఏం పని ఉండదు, వాడు అలాగే ఫోన్ చేస్తా ఉంటాడు, వాడు తిండి తిప్పలు మానేస్తాడు. వాళ్ళ నాన్న కష్టపడి సంపాదించి అన్ని పెడితే ఈ ఫోన్లో మాట్లాడతాకే సరిపోద్ది డబ్బులన్నీ. చూసారా? ఆ తర్వాత పార్కులు, హోటళ్ళు, ఆ తర్వాత జరగకూడదు ఏదో జరగడం, ఆ తర్వాత ఆ తల్లిదండ్రులు అక్కడే అడగడం, ఈ తల్లిదండ్రులు ఇక్కడే అడగడం, ఏంటిదంతా? అందుకే తిమోతితో పౌలు గారు అన్నాడు, నాయన నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, మై సన్, నా కొడుకువి, ఆత్మీయంగా నేను కన్నాను కాబట్టి, కన్నాను గనక నువ్వు వయసులో ఉన్నావు గనక నీ యవ్వనము బట్టి ఎవరో కూడా నిన్ను తృణీకరించకూడదు, చెడుగా నీ గురించి మాట్లాడకూడదు. నువ్వు చేసే ప్రతి పని బాగుండాలి. ఎందులో బాగుండాలి? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మనం మాట్లాడే మాటలు మాదిరికరంగా ఉండమంటున్నాడు. చూసారా? యవ్వన కాలంలో ఉన్న బిడ్డ మాట్లాడుతుంటే వినాలనిపించాలి మనకి. కొంతమంది మాట్లాడితే పచ్చి బూతులే మాట్లాడుతున్నారు, బూతులే, డబల్ మీనింగ్ డైలాగులు. ఇవి ఒక్కరిలో కాదండి, అందరిలోనూ వినబడుతున్నాయి. వాడు ఈ మాట అన్నాడో తెలీదు, ఆ మాట అన్నాడో తెలియదు, దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో కూడా మనకు కూడా తెలియదు. చాలామంది తల్లిదండ్రులు బిడ్డను చూసి బాధపడుతున్నారు. ఈరోజు మరలా చెబుతున్నాను, బాల్యంలో మీరేసిన పునాది అయితే బాగోలేదు, బేస్మెంట్ సరిగా లేదు. అందుకే తెలుసో తెలియకో ఎప్పుడో వదిలేస్తాం, కనీసం ఇప్పుడన్నా ఆలోచిద్దాం, ఇప్పుడైనా ఆలోచిద్దాం. మన మాట తీరు మాదిరిగా ఉండాలి, మన ప్రవర్తన బాగుండాలి, ప్రేమ చూపించే విషయంలో బాగుండాలి, అన్ని విషయాల్లోనా కొన్ని విషయాల్లోనా.
యవ్వన కాలంలో ఉన్న బిడ్డని నాయన ప్రార్థన చెయ్యి అనగానే ఏం చేయాలి? యా నేనే చేయాలా ప్రార్థన? ఎప్పుడు నన్నే కేకేస్తావా, పక్కని కేకేవా? ఇన్ని ప్రశ్నలు వేస్తాడు. పాట పాడు నాయన అనగానే అన్నీ ఏం చేయాలి? పాట పాడేయాలి. యా నేనే పాడాలా, నేనే చేయాలా? ఇన్ని ప్రశ్నలు. యవ్వన కాలంలో బిడ్డ మాదిరిగా ఉండాలి. ఏ పని చెప్తే ఆ పని చేసేటట్టుగా ఆ బిడ్డను మనం తయారు చేయాలి. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. దేవుని పనిలో వారిని పెంచడానికి ఏ పనికి అక్కడ అవసరమైందో అలా పెంచడానికి మన ప్రయత్నం మనం చేయాలి. కనుక బిడ్డల్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేయడానికి వీల్లేదు. ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ అంటే ఎక్కడెక్కడో వదిలేస్తూ ఉంటారు. దేవుని సేవకుడి దగ్గర ఉన్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, తల్లిదండ్రులుగా నీ దగ్గర ఉన్నా మంచి విషయాలు అలవాటవుతాయి, అంతే కదండి. అదే లోకంలో వదిలేస్తే లోక సంబంధమైన ఆలోచనలన్నీ వస్తాయి. నిన్ను గద్దించేవారు ఉండరు, నీతో మాట్లాడేవారు ఉండరు, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి వెళ్ళిపోయే పరిస్థితులు. అందుకే పవిత్రతలోనూ విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండే జీవితం చాలా మంచిది, చాలా మంచిది. కనుక గడిచిన సంవత్సరం అంతా గడిచిపోయింది, లేక గడిచిన జీవితం గడిచిపోయింది, ఇప్పటికైనా ఆలోచించండి, ఇప్పటికైనా ఆలోచించండి. ఎందుకంటే పరిస్థితులు చేయి దాటిపోయేటువంటి పరిస్థితులుగా మారుతున్నాయి. ఎంతో మందిని ఆదర్శంగా మనం చూడాలంటే దైవ సంబంధమైన వారినే చూడాలి. ఒకనాడు ఒక సందర్భంలో తిమ్మతికి రాసిన అదే రెండో పత్రికలో చూసి ముందుకు వెళ్దాం. తిమ్మతికి రాసిన రెండో పత్రిక 2:22 చూడండి. 2:22 నీవు యవ్వనేచ్ఛుల నుండి పారిపోమంటున్నాడు తిమ్మతితో. నువ్వు యవ్వనేచ్ఛుల నుండి పారిపో అంటున్నాడు, పారిపో అంటున్నాడు. నిజం చెప్పండి, ఎక్కడైనా దేవుని మాటలు మాట్లాడుతున్నావు అనుకోండి, దేవుని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఏం మాటలు మాట్లాడుతున్నాడో విందామని ఎవరైనా ఉంటారా? ఇద్దరు ముగ్గురు యవనస్తులు అలా గుమ్మిగూడారంటే ఏం మాట్లాడుకుంటారు? ఇద్దరు ముగ్గురు అందరూ గుమ్మిగూడారు అనుకోండి, అప్పుడప్పుడు చూడండి, అమ్మాయిలందరూ గుంపు అయిపోతూ ఉంటారు, అబ్బాయిలందరూ గుంపు అయిపోతూ ఉంటారు, ముసలిళ్ళందరూ పక్కెళ్ళిపోతారు, నడివేసేవాళ్ళందరూ పక్కెళ్ళిపోతారు. ఏమంటే ముసలోళ్ళతో కుర్రోళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారా? చేస్తారా? మా ఫ్రెండ్ ఎవరంటే జోసెఫ్ అని అంటారా? అమ్మ అక్కడ ఉండకూడదు, అది సింహం కరిచేది మనల్ని అని అనుకుని పారిపోతారు. ఏమండి, ఎక్కువ చిన్నపిల్ల యవ్వన పిల్లలు అయితే కనుక పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలండి. నడివయసులో ఉన్నవాళ్ళు కూడా పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలండి. దానివల్ల ఏమవుతుంటే ఒకరినొకరు నేర్చుకుంటారు. తన భావాలు ఎలా ఉన్నాయో ఆ పెద్దవాడికి అర్థమవుతుంది, పెద్దవాడు ఎలా చేస్తున్నాడు ఏంటో మనం ఎలా ఉన్నారని చిన్నవాడు నేర్చుకుంటాడు. కానీ ఒకరినొకరు నలుగురు కూర్చుంటే వాళ్ళు ఏముంటుంది, నేను గమనిస్తున్నాను, మీటింగ్ జరుగుతూ ఉంటుంది, మీటింగ్ మాట్లాడుకుంటూ ఉంటాం, అక్కడ సీరియస్గా వాక్యం చెప్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, కానీ యవనస్తులు సెల్లాన్ చేస్తారు చక్కగానే, వాట్సాప్ మెసేజ్ పంపేవాడు ఒకడు, ఫేస్బుక్ చూసి లైవ్ ఇచ్చేవాడు ఒకడు, ప్రార్థన అంటాడు అన్నయ్య అప్పుడప్పుడు. ప్రార్థన కానీ వెంటనే కళ్ళు మూసుకోవాలి కదా, కళ్ళు మూసుకోవాలి. కానీ కళ్ళు మూసుకోకుండా ఏం తిరుగుతుంది? సెల్ తిరుగుతుంది, సెల్ కన్ను తెరిచింది, అది మాట్లాడుతుంది. అప్పుడు మెసేజ్లు పంపుకోవడం అది ఎక్కడికో దూరంగా దారితీస్తుంది. మరలా చెప్తున్నాను, ముందుగానే ఇవన్నీ మనం గమనించకపోతే ఆ తర్వాత ఏదన్నా జరగకూడని సంగతులు జరిగిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం అయితే ఉండదు, ఉండదు. అందుకేనండి 100 కళ్ళతో గమనించాలి పిల్లల్ని, 100 కళ్ళతో. అయినా సరే ఒకసారి మళ్ళీ బోల్త పడిపోతూ ఉంటాం కదా, అయినా సరే బోల్త పడిపోతాం. లోకంలో ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నవి కనుక కుమారుడా, నిన్ను ఎంత గట్టిగా హెచ్చరిస్తున్నానో చూడు, నువ్వు యవ్వనేచ్ఛుల నుండి ఏం చేయాలి? పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఏం చేయాలి? నువ్వు వెంటాడాలి, వెంటాడాలంటే ఏంటి, అలా పరిగెడతానే ఉండాలి. కనుక యవ్వన కాలంలో అడుగుపెట్టిన ఆ బిడ్డే కాదు, యవ్వన కాలంలో మన బిడ్డలు కూడా ఆ విధమైన మంచి ప్రవర్తన కలిగి వెంటాడే స్థితిలోనికి రావాలి. ఒకనాడు యోసేపు గారి గురించి మీకు తెలుసు, యోసేపు గారు చక్కగా తన జీవితంలో వెళ్ళిపోతూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ అనుకోకుండా ఎక్కడ పడ్డాడు? వెళ్ళి పోతుపరి గారి ఇంట్లో పడ్డాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం 9వ వచనం దగ్గర చూడండి, పోతీఫర్ భార్యతో మాట్లాడుతున్నాడు.
నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కనుక నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటాను? భర్త ఇంటి దగ్గర లేడు, పోతిఫరు ఇంటి దగ్గర లేడు, భార్య ఉంది, యూసేపు అందగాడు, మంచి యవనంలో ఉన్నాడు, మంచి యవనంలో ఉన్నాడు, దైవ సంబంధమైన మంచి ప్రవర్త కలిగిన వండర్ఫుల్ బాయ్, మంచి యవనంలో ఉన్నాడు. కానీ ఆ భార్య ఈమె మీద మరి ఆశపడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా మాట? రేపొద్దున ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఈ మాట విన్న తర్వాత జ్ఞానం తెచ్చుకోవాలని రాయించాడు. అంతేగాని బైబిల్లో ఏదో ఉందని మాట్లాడకూడదు, చెత్త మాట. దీన్ని చూసి మనం నేర్చుకోవాలి. అందుకే ఉన్నది ఉన్నట్టుగా దేవుడు రాయించాడు, ఉన్నది ఉన్నట్టుగా రాయించాడు. నీ కళ్ళు, నీ ఆలోచన, నీ చూపు, నీ ప్రవర్తన, ఆఖరికి నీ డ్రెస్ అంతా జాగ్రత్తగానే ఉండాలి, అంతా జాగ్రత్తగానే ఉండాలి. కానీ మన మెడలో ఒక చిన్నది ఒక అరకాసు బంగారం వేసుకున్నాం అనుకోండి, ఈ పైన రెండు బత్తాలు తీసేస్తాడు. ఎందుకు ఎందుకు తీసాడు ఈ బంగారం? ఏం చేయాలి ఇప్పుడు? అందరూ చూడాలి. ఈ రెండు బట్టలు తీసేస్తాడు, అందరూ చూడాలి. మంచి పట్టు చీర కట్టుకుని నగలేసుకున్నారనుకోండి, మనుషులేం చూడరు. వాళ్ళ కళ్ళెంక మన నగలెంక, వాళ్ళ కళ్ళెంక మన నగలెంక, ఏ ఎందుకు అలాగా? నాకు నగలు చూడాలి, నా చీర చూడాలి, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు, ఎక్కడ తెచ్చావు అని ఆలోచించాలి. ఏంటండి ఇదంతా? విశ్వాస సంబంధమైన మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఆయన అన్నాడు కదా. మనం మన దృష్టి అంతా వీటి మీద ఉంటుంది. ఈ విధంగానే ఆకర్షింపబడి యవ్వన కాలంలో బిడ్డలు పాడైపోతున్నారు దీనివల్లే. కానీ యూసేఫ్ చూడండి, యూసేఫ్ అవి ఏమీ పట్టించుకోలే, ఏమీ పట్టించుకోలే. ఎన్ని ప్రయత్నాలు చేసిందో ఆఖరికి అంటుంది కదా, నువ్వు మా వారు లేరు, నువ్వు రా అని అంటుంది. ఆయన అంటున్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను ఎట్లు దేవునికి విరోధముగా ఘోరమైన దుష్కార్యము చేసి నేను పాపాన్ని మూటకట్టుకుంటానా? నా దేవుడు దానికి ఒప్పుకోడు. చూసారండి ఎలా ఉన్నాడు. అయినా సరే కుదరదని బలవంతంగా పట్టుకుందండి. పట్టుకున్న తర్వాత ఆయన ఏడుచు 12వ వచనంలో అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. పారిపోయాడండి మహానుభావుడు. ఎంత మంచోడు చూడండి, పారిపోయాడు. ఎక్కడా మిగలేదు, పారిపోయాడు. తిమోతితో పౌలు గారు అదే చెప్పాడు, నా కుమారుడా నువ్వు యవనేచ్చుల నుండి ఏం చేయాలి ఇప్పుడు? పారిపో, పారిపో అంటాడు. మనం ఏమైనా పనిగట్టుకుని దగ్గరికి వెళ్తాం, మనం పనిగట్టుకుని దగ్గరికి వెళ్తున్నాం మనం. పౌలు గారు అన్నాడు, వద్దునైనా పారిపో అంటున్నాడు. లోక సంబంధమైన వీటి మీద కాదు నీ ఆలోచన. ఇప్పటి వరకు ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా చక్కగా ఆలోచించు, వాక్యంలో ఉన్న సంగతులను గ్రహించు. యవ్వన కాలం వచ్చేటప్పటికి ప్రతి సందర్భంలోనూ దేవుడే గుర్తు రావాలి, దేవుని యొక్క మాటలే గుర్తు రావాలి. ఎవరైతే దైవ సంబంధంగా ఉన్నారో అలాంటి వారందరూ గుర్తు రావాలి, వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. దైవ సేవకులను చూడాలి, దైవ సంబంధమైన మంచి విశ్వాసులను చూడాలి. అలాంటి వారిని మనం ఫాలో అవుతూ నేర్చుకోవాలి. ఇవి కాకుండా లోక సంబంధమైన వాళ్ళు ఆలోచించామనుకోండి, వాళ్ళ ఆలోచనలన్నీ మనకు వచ్చేస్తాయి. ప్రార్థనకి వెళ్ళాం, వాక్యం చదువుకోం, ఒరే బాబు ప్రార్థన చేసుకోరంటే ఇప్పుడు వస్తాను వెళ్ళిపోతానంటాడు. ఆదివారం కదా ప్రార్థనకి వెళ్దాం రా అంటే నాకు పనుందని వెళ్ళంటాడు, రాడు, మాట వినడు. కనుక వాక్యమే లేకపోతే ఎందులోనూ ప్రవేశము ఉండదు, లోకానికి వెళ్ళిపోతాడు. కనుక దూరంగా పారిపో అంటున్నాడు. కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 9వ వచనం, 119వ అధ్యాయం 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? దేని చేత వాళ్ళు బాగుపడతారు? దేని వల్ల వాళ్ళు బాగుపడగలరు? దేని వల్ల వాళ్ళు లోకంలో మంచిగా బతకగలరు? దేని వల్ల భయపడగలరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుటే కదా. నీ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూచుకోవడం వల్లే కదా వాళ్ళు బతుకుతారు, లేకపోతే బ్రతకరు. ఈరోజున ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండడం వల్ల బ్రతుకు తిరుగు కొరకు చేత పట్టుకుని పిల్లల్ని పెంచాలి, భార్యని పెంచాలి అని, కుటుంబాలను పోషించుకోవాలని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బిడ్డలకు ఒక చోట అయితే తల్లి తండ్రి ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నారు. యవ్వన కాలంలో నా బిడ్డలు వాళ్ళ అమ్మమ్మ గారింటి కాడో, నానమ్మ గారింటి కాడో, ఎవరింటి కాడో పెరుగుతున్నారు. నాకు తెలిసిన బిడ్డలు ఇలాంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఆలోచించేటప్పుడు అందులో కొంతమంది ఆ తల్లి ప్రేమకు దూరమై, తండ్రి ప్రేమకు దూరమై, నా బ్రతికెందుకు అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు.
ఎవరు లేరు కదా ఇంకెందుకు నాకు ఈ జీవితం అని. మరికొంతమంది పిల్లలు వీళ్ళ తల్లిదండ్రులు పంపుతున్న ఆ డబ్బుకి ఆశపడి వెచ్చలవిడిగా ఖర్చు పెడుతూ అసలు ఎవరి మాట వినకుండా, అమ్మమ్మ మాట లెక్కలేదు, నాన్నమ్మ మాట లెక్కలేదు, ఎవరి మాట వినకుండా లోకంలో తిరిగి చెడిపోయి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఏ విషయాలు బయటకు చెప్పుకోలేక మానసికంగా వ్యాధులు అనుభవిస్తూ హాస్పిటల్ పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. చిన్న బిడ్డలండి, యవ్వన బిడ్డలండి. ఎందుకు ఇదంతా అంటే వారికి సరైన చక్కగా అవగాహన కలిగించేవారు లేరు, మంచి మార్గాన్ని నడిపించేవాళ్ళు లేరు, తప్పు చేసినా బాధ వచ్చినా ఆదరించి ప్రేమించేవాళ్ళు లేరు. ఏమంటే మనకైనా సరే చూడండి, ఎప్పుడైనా బాగా బాధ కలిగితే మనకు బాగా దగ్గర ఉన్న వాళ్ళకి ఒకసారి చెప్పుకోవాలనిపిస్తుంది, ఎంతో బాధ కలుగుతుంది. ఒకసారి చెప్పుకుంటే మన బాధ అంతా తీరిపోతుంది అనిపిస్తుంది. ఏమంటే చిన్న బిడ్డలు, యవ్వన కాలంలో బిడ్డలు ఆ బాధను మీతో మన తల్లిదండ్రులతో చెప్పుకుని దాన్ని పంచుకోవాలని ఆశపడతారు. అప్పుడు దగ్గర వారు ఎవరో మాట్లాడకుండా, ఎవరో మాట్లాడకుండా ఎవరి కాళ్ళు వెళ్ళిపోతే ఆ బిడ్డలు ఏమైపోతారు చూడండి. అందుకే కేర్ తీసుకోవాలి, వాక్యాన్ని బట్టి వాళ్ళకి అన్ని విషయాలు నేర్పించాలి. నేను ముగిస్తాను. ఎస్తేరు గారు తన జీవితంలో తన పినతండ్రి కుమార్తె అయినటువంటి ఎస్తేర్ని ఎవరైనా పెంచినైనా ఎవరైనా మొద్దుకై గారు. మొద్దుకై చిన్నప్పటి నుంచి కూడా ఆ బిడ్డను అన్నగా ఉన్న ఆయన ఆ బిడ్డను ఒక తండ్రిగా భావించి కుమార్తెగా తీసుకుని స్వీకరించి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాడండి. అలా పెద్ద చేసిన తర్వాత ఆ బిడ్డను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగానే అనుకోని విధంగానే మహారాణి అయి కూర్చుంది. కానీ మహారాణి అయిన తర్వాత కూడా ముద్దుకై చెప్పినట్టుగా వింటుంది, మన జనాంగం బాగలేదు, మన పరిస్థితులు బాగోలేదు, మన బతుకు ఏమైపోతుందని ఏడుస్తున్నావమ్మా అని అంటే నేను ఉపవాసం ఉంటాను, నేను ఉపవాసం ఉంటాను నాన్న, మీరు కూడా ఉపవాసం ఉండండి, మా చెలికత్తలందరూ ఉపవాసం ఉంటాం, మేము దేవునికి ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేయండి. చూసారా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ముద్దుకై దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించిందో అంతఃపురంలో ఉన్న మహారాణిలో ఉన్నా కూడా అలాగే ప్రవర్తించిందండి. ఇక్కడ ఏ విధంగా తన నాన్నగా గౌరవించి ప్రేమించిందో అంతఃపురంగా అలాగే ఉన్న అలాగే ప్రేమించింది. మనమైతే చూడండి మనం ఎలా ఉంటాము, గట్టిగా మనకు ఒక ఎకరం పొలం ఉంటే మనం పట్టుకోం, ఒక గట్టిగా ఒక ఎకరం ఉంటే పట్టుకొని ఒక 100,000 రూపాయలు జేబులు ఉందనుకోండి ఎవరైనా లెక్కెట్టం, అప్పుడప్పుడు డబ్బులు కనిపించలే ఎదురు పెడతా ఉంటారు కొంతమందిలాగా డబ్బులు ఎదురగెడతా ఉంటాడు. ఒక 500 నోటు 2,000 నోటు ఎదురు ఉందనుకోండి, నా దగ్గర చూసాడు 2,000 నోటు ఎలా ఉందో చూడు చూడు అంటాడు, అది కూడా పలసగా కనిపించలేక పెడతాడు. ఆ డబ్బు మనకు కనిపించాలి, అబ్బో కోటీశ్వరుడు లక్షాధికారి మనం సంకలు పెట్టుకుని ఆనందపడి చంపట్లు కొట్టాలి. ఒకడు అంటున్నాడు ఒక ముసలాడు, రే నేను మంత అవుతానరా, నేను మంత అవుతానరా, మీకు తాగడానికి దమ్ము ఉందా అని అడుగుతున్నాడు. అప్పుడు నేను అన్నాను, మీతో అలాగే అన్నారు కదా, మీరు విశ్వాసం కదా, అప్పుడు మీరేమనాలి, ఒరే నేను మందు తాగను, నీకు కూడా చాలా చూస్తున్నాను, నేను ఆదివారం చర్చకెళ్ళి వాక్యం వింటాను, నీకు దమ్ముందా వాక్యం వినడానికి అడగరా అన్నాను, నీకు దమ్ముందా, నేను వాక్యం వినడానికి చర్చకి వెళ్తున్నాను, నీకు దమ్ముంటే ఒక్క వారం వచ్చి కూర్చో చూసుకుందాం అని చెప్పబోయేవా అన్నాను. మరి అంతే కదండి, మరి తాగడానికి దమ్ముందని వాడు అడుగుతున్నాడు, వాక్యం వింటాక నీకు దమ్ముందా, ఒక్క జనం కూడా కూర్చోండి అక్కడ కూర్చోండి. ఎప్పుడైనా ఇలాంటి ఛాలెంజ్ నిలబడి అనుకోండి, అప్పుడు ఇలా చేయండి ఛాలెంజ్ బాగుంటుంది. నేను ఆ ఎత్తగా ఎత్తింది అలాగ ఉంచి తాగేస్తాను అన్నాడు, నేను ఆకుండా ప్రార్థన చేస్తాను గంట చెప్పు, నువ్వు చేయగలవా, గంటల తరబడి నేను పాట పాడగలను, నువ్వు పాడగలవా, ఇలా చేయండి బాగుంటుంది ఛాలెంజ్ కదా. అంతే తప్ప అయ్యి బాబు నేను తాగలేను రా, మళ్ళీ అడ మందంతా నేను ఎక్కడ పోయాను రా, ఇలా అన్నాను వాడు వాడే వాడే అని సగలు పెట్టుకున్నాడు. చూసావా, పారిపోయాడు 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 అనుకుంటాడు. ఏం ఎదుర్కోవాలండి లోకంలో కదా, ఏం ఎదుర్కోవాలో, కడక మిగిలేదు ఏది ఏముంది. అందుకే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడు తెలుసా, ప్రతి ఒక్క ప్రవర్తన బాగు చేయాలి, ప్రతి మనిషిని సరిదిద్దాలి. మనుషులందరూ పాపాత్ములుగానే ఉన్నారు, చెడిపోయి ఉన్నారు, దుర్మార్గులైపోయారు, వాళ్ళకి విమోచన కలిగించాలి అని యేసుక్రీస్తు ప్రభులు వారిని భూమి మీదకి పంపించి బాల్యము నుండి పునాది ఎలా ఉంటుందో చేసి చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి పంపించి బాల్యము నుండి పునాది ఎలా ఉంటుందో చేశాడు. అందుకే బాల్యము నుండి కూడా ఎక్కడికి వెళ్ళేవాడైనా సమాజ మందిరాలకు వెళ్ళేవాడు, విశ్వాసుల మధ్య సేవకుల మధ్య కూర్చునేవాడు, వాక్యం వింటూ ఉండేవాడు, వాక్యం అడుగుతూ ఉండేవాడు, వాక్యం చెబుతూ ఉండేవాడు, ప్రపంచానికి వాక్యాన్ని నేర్పి ప్రపంచ ప్రజలందరినీ దైవ సంబంధమైన లక్షణాల్లోకి తీసుకురావడానికి యేసుక్రీస్తుని బాల్యములు పుట్టించాడు. బాల్యం పునాది ఎలా ఉంటుందో నేర్పించాడు. అయిన తర్వాత యవ్వన కాలంలోనికి నడిపించాడు. మరలా యవ్వన కాలంలో ఎలా బ్రతకాలో ప్రభు మనకి చేసి చూపించాడు. అందుకేనండి యవ్వన కాలంలో ఉన్నంత కాలం చూసి ఎక్కడ కూడా ఆయన ప్రశాంతంగా అయితే
ఉండలేదు. నేను దేవుని మాట చెప్పడానికి కదా ఈ లోకానికి వచ్చాను, ఆ సత్యాన్ని ప్రకటించడానికే కదా నేను పుట్టాను, అందుకే కదా భూమి మీదకి నా తండ్రి పంపించాడని ఒక ఆదర్శంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని మనకి తండ్రి చూపించాడు. కనుక ఇప్పుడు ఎవరైనా ఒకవేళ మాకు ప్రవర్తన రావటం లేదండి, మాకు తెలియట్లేదంటే నువ్వు ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు ఎవరి వైపు చూడాలండి? మనుషుల వైపు అయితే చూడకూడదు, మనుషుల వైపు అయితే అస్సలు చూడకూడదు. ఎందుకంటే ఎవరైతే చెడిపోయారో వాళ్ళ వైపే చూస్తారు కనుక. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ప్రతి మనిషిని రక్షించడానికి భూమి మీదకి వచ్చిన వాడు కనుక, అలాంటి పరిశుద్ధుడైన పాపాన్ని పరిహరింపజేసినటువంటి మహాత్ముడైన యేసుక్రీస్తు వైపు చూస్తే నీ నడవడిక, నీ యవ్వన కాలం, నీ బాల్యం ఎలా ఉంటుందో ఆయన చూపిస్తాడు. అందుకని బైబిల్ని చక్కగా చదువుకుని అర్థం చేసుకుంటే ప్రతి విషయంలోనూ ముందుకెళ్ళిపోగలం. కానీ చివరికి ఒక మాట చెప్తాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుంచి అండి. యవ్వనుడా, దేవుడు అంటున్నాడండి, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించము అంటాడండి. ఆంక్షలు పెట్టేశాడు దేవుడు అనుకుంటారు మీరు. యవ్వన కాలంలో ఉన్నావు కదా నాయన, శుభ్రంగా తిను, సంతోషించు, అన్ని విషయాల్లో ఆనందంగా ఉండు. కానీ ఒక్కటి మాత్రం గుర్తు చేసుకో. ఏంటది? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకో. ఇప్పుడు యవ్వనస్తులు ఉండాల్సింది దేవుని జ్ఞాపకాలలో. తల్లిదండ్రులు కూడా కాదు, ఇప్పుడు దేవుని జ్ఞాపకాలలో ఉంటే అన్ని విషయాలలో బాగుంటావు. ప్రభు జ్ఞాపకాలలో ఉంటే అన్ని ప్రవర్తనలోనూ బాగుంటావు. కనుక తినమన్నాడు కానీ చెత్త చెదరం తినకూడదు కదండి, తాగమన్నాడు కూడా ఏదేదో తాగకూడదు కదండి. ఎన్నో దేవుడు అద్భుతంగా చక్కగా కల్మషం లేకుండా ప్రశాంతంగా అన్ని మనకి ఇచ్చాడు. ఇచ్చిన వాటిని తిని చక్కగా ఆనందిస్తూ సంతోషంగా ఉన్నాయన. కానీ ఒక్కటి మాట గుర్తుపెట్టుకో, నువ్వు చేసే పనిని బట్టి నువ్వు తీర్పులోకి వస్తావు. అది మరి నేను చూస్తాను అంతే కదా. మరి తండ్రి ఆ కొడుకు చూస్తూ ఉండగానే తెచ్చుకుంటాడు పెద్ద బాటలు. ఇప్పుడు ఫ్రీగా దొరికేస్తున్నట్టు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి కదా. చక్కగా తెచ్చుకుంటాడు, టేబుల్ మీద పెట్టుకుంటాడు. ఒరే అది బెటరా ఇది బెటరా అంటాడు. వాడేం చేస్తాడు? నాన్న కొంచెం అలాగే వెళ్ళేస్తాడు. ఏముంది ఇందులో, ఇదేదో తేడా ఉంది, రోజు తాగుతున్నాడు నాన్న, నాకు తెలియకుండా కొత్త డ్రింక్ ఏదో కనిపెట్టి ఉంటాడు అని చెప్పి వాడు అలాగే వెళ్తాడు. ఈడేం చేస్తాడు? నన్ను ఒక డ్రాప్ వేస్తాడు. భలే వందరూ ఇదో అంతకే కాబోదు. నాన్న రోజు ఏం చేస్తున్నాడు? చక్కగా తాగుతున్నాడు. కానీ రోజు నాన్న అలా వెళ్ళగానే వీడు చొక్కేసేస్తూ ఉంటాడు. ఆ నాన్నగారికి 60 సంవత్సరాలు వచ్చి త్రాగుబోతు అయితే వీడు ఎప్పుడైపోతాడు? 15 ఏళ్ళకే త్రాగుబోతు అయిపోతాడు. అందుకే దేవుడు తీర్పులోనికి తెస్తాడు. నాయన నువ్వెవరి వైపు కాదు, తండ్రి వైపు చూడు, యేసు వైపు చూడు. యవ్వన కాలంలో ఎవరు మనల్ని తృణీకరించకుండా యవ్వన కాలాన్ని కాపాడుకోవాలి. ముసలివాళ్ళు అయిపోయావా? ముసలి వైపు వచ్చేసిందా? దయచేసి గమనించండి పెద్దవాళ్ళు, మీకు నమస్కారం. ఇప్పటి వరకు ఒకవేళ తెలియలేదు, మనకు అర్థం కాలేదు, మీ యవ్వన కాలంలోనూ తెలియలేదు, నడివయసులోనూ ఎవరో చెప్పలేదు. కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా, నడివయసు వచ్చిన తర్వాత అయినా మీ చుట్టూ ఉన్న వారికి 4 మంచి మాటలు నేర్పండి. మీరే తాగుబోతులుగా ఉంటే బిడ్డలేమైపోతారు, మీ మనవలు ఏమైపోతారు? నడివయసులోకి వచ్చావా? ఒకవేళ నడివయసులోకి వస్తే ఇంకా దేవుడు కొంత టైం ఇచ్చాడు నీకు. ఇప్పటి వరకు ఒకవేళ నీకు అది కూడా ఆ విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటావు, నడివయసు వచ్చింది ఇంకా మంచి టైం ఉంది. కనుక ఆలోచించు, యవ్వన కాలం బిడ్డలకు నీ చేతనంత మట్టుకు మంచి మాటలు నేర్పించు. బాల్యంలో ఉంటావా? అయితే తల్లిదండ్రులకు మంచి పునాదియండి. యవ్వన కాలంలో ఉన్నారా? దేవుడు హెచ్చరిస్తున్నాడు, ప్రతి మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసులకు మాదిరిగా ఉండి తీరాలి. కనుక ఇది గమనించి చక్కగా ఈ మంచి మాటలు మీరు అర్థం చేసుకోవాలని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, వందనములు స్తోత్రములు నాయన. ఈ యొక్క మంచి సమయంలో విలువైనటువంటి సంగతులను బిడ్డలకు వినిపించుండగా వాటిని అపార్థం చేసుకోనకుండా అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. యవ్వన కాలం ఎంతో విలువైనది నాయన, అందుకే యవ్వన కాలంలోనే కాడిమ్మయమన్నావు తండ్రి. యవ్వనేచ్చులు ఇబ్బంది పెడితే దూరముగా పారిపోమన్నావు నాయన. యవ్వన కాలాన్ని బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా చూసుకోమన్నావు తండ్రి. అనేకులకు మాదిరికరంగా ఉండాలి, బలమైన సాధనంగా ఉండాలి, అమ్ముగుల బదులో బాణముగా ఉండాలి. కనుక అలాంటి స్థితి యవ్వన కాలాన్ని బిడ్డలకు అనుగ్రహించేయండి. ముఖ్యంగా తండ్రి, నూతనముగా యవ్వన కాలంలోనికి అడుగులున్న నీ బిడ్డను ప్రశాంతిని దీవించి నాయన తనకిచ్చిన ఆయుష్కాలంలో నీకు మహిమకరంగా నిన్ను గణపరిచే బిడ్డగా అన్ని
విషయాలలో నిన్ను సూచించినట్లుగా ఆ బిడ్డను ఆదరించి ఆదరించి ఆశీర్వదించి తనకిచ్చిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు రక్త సంబంధికులందరినీ కూడా బలపరిచిన ఆయన నీకు మహిమకరంగా నడిపించమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.